लक्ष्मीपते निगमलक्ष्य निजस्वरूपा कामादिदोष परिहारित बोधदायिन् दैत्यारिमर्दन जनार्दन वासुदेवा श्री वेंकटेश मम देहि करावलंबम्। वेदवेद्युडु श्रीमद अखिलांडकोटि ब्रह्मांड नायकुडु आदिवराह क्षेत्रंलो ई परमात्मा आनंद निलय दिव्य विमान छायलो पंचबेरात्मकंगा विराण्मूर्तिगा विराजिल्लुतुन्नटुवंटि वेंकटपति योक्क दिव्य तिरुकल्याण महोत्सवं प्रारंभं काबोतू उन्नदि। ఈ అంతర్జాల మాధ్యమంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో విశేషంగా వారి యొక్క భక్తి ప్రపత్తులను చాటుకున్నటువంటి భక్తుల యొక్క వివరాలను ఈ ప్రసార మాధ్యమం ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేటువంటి భక్తులందరూ కూడా సాంప్రదాయ వస్త్రధారణ తిలకధారణ చేసి ఈ కళ్యాణ మహోత్సవాన్ని పరమానందంతో భక్తిగా వీక్షిస్తూ పరమాత్మ యొక్క నామస్మరణ చేస్తూ ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనమంతా ఆయన యొక్క విశేషాలను మధ్య మధ్యలో తెలుసుకుంటూ ఎంతో వైభవంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిద్దాం. ఎందుకంటే స్వామివారిని మనం చూస్తూ ఉంటే మనకి ఎంత ఆనందం కలుగుతుందో, పరమాత్మకు కూడా మనందరము కూడా అక్కడ లేకపోయినప్పటికీ కూడా పరమాత్మ ఎంతో సంతోషిస్తాడట. కాబట్టి మనం అక్కడ అశరీరులుగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా మనమంతా తిరుమల క్షేత్రంలోనే మనమంతా ఆసీనులమై ఆ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తున్నాం అనేటువంటి భావనను మనమందరం మనసులో ఉంచుకొని ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనమంతా వీక్షిద్దాం. ఎందుకంటే ఈ కలియుగంలో ప్రధాన దేవత ఆ వెంకటేశ్వరుడు అని చెప్తున్నారు కదా. కృతేతు నారసింహశ్చ త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః అన్నారు కదా. ఆ విధంగా పరమాత్మ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవాలు అనేటువంటి విషయాన్ని మనకు చెప్తూ ఉన్నాయి. మహావిష్ణువు శ్రీనివాసునిగా అవతరించి అర్చామూర్తిగా నివసిస్తున్నటువంటి ప్రాంతమే ఈ తిరుమల క్షేత్రం. తిరు అంటే పవిత్రమైనటువంటిది అని అర్థం, మలై అంటే కొండ. ఇంతటి పవిత్రతకు కారకుడైనటువంటి వాడు, సకల శుభాలకు నిలయమైనటువంటి వాడు ఆ వెంకటేశ్వరుడు. కాబట్టి ఆ పరమాత్మ యొక్క కళ్యాణాన్ని వీక్షిద్దాం. అర్చక స్వాములు సంకల్ప కార్యక్రమాన్ని తర్వాత మనందరి చేత చెప్పిస్తారు. ఆ సంకల్ప కార్యక్రమాల్లో మనమంతా పాల్గొని మన యొక్క ప్రార్థనలన్నింటినీ కూడా పరమాత్మకు నివేదిద్దాం. ఆ సంకల్ప కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ కళ్యాణ మహోత్సవం అభిజిల్ లగ్నంలో ప్రారంభం కావడం అనేటువంటిది విశేషం. ఎందుకంటే సూర్యోదయాత్ నాలుగవ లగ్నమైనటువంటిది అభిజిల్ లగ్నం. కాబట్టి విశేషంగా ఈ ఫలితాలను ఇచ్చేటువంటిది లగ్నం అని జ్యోతిష్య శాస్త్రం చెప్తూ ఉన్నది. కాబట్టి ఈ లగ్నంలో ఏ కార్యం తలపెట్టినా కానీ సకల శుభాలను కలిగిస్తుంది అని అంటున్నారు శాస్త్రకారులు. అటువంటి శుభాలను వసగేటువంటి ఈ కళ్యాణ మహోత్సవం ఈ అభిజిల్ లగ్నంలో ప్రారంభం కాబోతూ ఉన్నది. ఆ కార్యక్రమాన్ని సభక్తికంగా మనమంతా వీక్షిద్దాం. మనకి భాగవతంలో కూడా చెప్తారు, యత్ కీర్తనం యత్ స్మరణం యదీక్షణం యద్ వందనం యత్ శ్రవణం యదర్హణం అంటారన్నమాట. అంటే పరమాత్మ యొక్క గుణకీర్తనను చేయటం, నామస్మరణ చేయటం, ఆయన యొక్క దర్శనము చేయటం, ఆయన పాదములకు అభివందనము చేయటం, ఆయన యొక్క కథాశ్రవణం చేయటం, ఇలా ఉపచారములతో కూడుకున్నటువంటి ఆ పూజను గావించటం అనేటువంటిది చేస్తే సమస్త జీవుల యొక్క పాపములన్నీ కూడా లోకస్య సద్యో విధునోతి కల్మషం అన్నారు. అంటే సమస్త జీవుల యొక్క పాపములన్నీ కూడా క్షణములోనే పటాపంచలవుతాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి అన్నింటి యొక్క సమాహారమే నవవిధ భక్తి రీతుల యొక్క సమాహారమే ఈ కళ్యాణ మహోత్సవం. కాబట్టి ఇక్కడ గుణకీర్తన ఉంటుంది, నామస్మరణ ఉంటుంది, దర్శనం ఉంటుంది, పాదాభివందనం ఉంటుంది, ఆయన యొక్క కథాశ్రవణం,
అంటే ఆయన యొక్క విశేషాలను కూడా మనం మధ్య మధ్యలో ముచ్చటించుకుంటాం. కాబట్టి అన్నిటినీ కలగలిసిందే ఈ కళ్యాణం, వీక్షించి తరిద్దాం. శాస్త్రకల్లోల సంకులం విష్ణు భక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్నవం శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ గోవింద శ్రీవిష్ణో ఆజ్ఞాయ ఆజ్ఞాయ ప్రవర్ధమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్రీ శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమానే వ్యావహారికే చాంద్రమానేన ప్రభవాదే షష్ఠీ సంవత్సరాణాం మధ్యే శుభతిథౌ శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతు నారాయణస్య శ్రియప్పతేహి పురుషోత్తమస్య శ్రీభూనీల అల్మేల్మంగా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః సన్నిధౌ మమ. ఇప్పుడు గృహస్థులందరూ వారి వారి గోత్రనామాలు వారు చెప్పుకోవాలండి. శ్రీవైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ కళ్యాణోత్సవం ఆచార్య ముఖేన కారిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఈ విధంగా సంకల్ప కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకున్నాం. విశేషంగా 1428 మంది దంపతులతో కూడుకున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో
ఇప్పుడంతా మనం సంకల్ప కార్యక్రమాన్ని అందరం కలిసి పూర్తి చేసుకొని మన ప్రార్థనలన్నిటిని కూడా అక్కడ విన్నవించాం. ఆ తర్వాత కళ్యాణ మహోత్సవంలో భాగంగా మొట్టమొదటగా కరకారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సద్యోంకురార్పణం, ఆఘారం, వస్త్ర సమర్పణ, కన్యాదానాదులు, ఆ తర్వాత మాంగళ్యధారణం, అక్షతారోపణం అనేటువంటి మధురమైనటువంటి ఘట్టాలను మనమంతా వీక్షిస్తూ ఈ కళ్యాణ మహోత్సవంలో ఉన్నటువంటి ఆనందాన్ని కూడా మనం పొందుతూ స్వామివారి విశేషాలనన్నింటినీ కూడా మనం తెలుసుకుంటూ ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిద్దాం. అర్చక స్వాములు మొట్టమొదటగా ఋషి ప్రార్థన, తర్వాత ఈ సూత్రకారుడైనటువంటి విఘ్నస మహర్షి యొక్క ప్రార్థన చేసి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఆరంభిస్తారు. అందులో మొట్టమొదట సదస్సు యొక్క అనుజ్ఞను తీసుకోవటం అనేటువంటిది సాంప్రదాయం. అందుకే చెప్తారు దాంట్లో నమస్సఖీనాం పురోగాణాం చక్షుషే అన్నారు. ఈ ఇంతటి విజ్ఞాన సంపదను మనకందరికీ అందించినటువంటి ఋషులు, మన పూర్వజులు ఎవరైతే ఉన్నారో వారందరికీ నమస్కారం అని విశేషంగా చెప్తారన్నమాట. కాబట్టి అటువంటి వారందరికీ నమస్కరించుకొని దేవతా ప్రార్థన చేసి ఈ కళ్యాణ మహోత్సవం ప్రారంభిస్తారు. మొట్టమొదటగా కరకారాధన, ఆ తర్వాత సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడిని విశేషముగా ఆరాధన చేసి ఈ కార్యక్రమం ప్రారంభించడం అనేటువంటిది సాంప్రదాయం. కాబట్టి ఆ కార్యక్రమాలను వీక్షిస్తూ అనుగ్రహాన్ని పొందుదాం. కర్మారంభె పుండరేకాయ భగవద్ధాకర్మణ్యాగవద్ధానుగ్రహీతో భగవద్కర్మ్యామే తద్భగవాన్మన్యతాం సామ్యంతు ఘోరాని సామ్యంతు పాపాని సామ్యంతు శుభానీతయ శుభాని మద్ధంతాభానేస్తో తస్మాదాదికం కర్మనికలం ఏన సూచిత తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమ శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘనోమని మధ్యమ అస్మదాచార్య పర్యంతామందే గురు పరంపరా వందే విఘ్న సంసాక్షాత్మోద్యం నృసింపరం ఋగ్వాది మునిష్టారం తోత్ర రత్న ప్రవర్తకం నారాయణ విదాస్యాత్మాజాపరిప్రియ ఋగ్వాది మునిష్యాస్మై శ్రీ గురవే నమ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్మర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శుక్లాంబరం విష్ణు దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే భగవతో నారాయణస్తమస్వామన వైవాహికోవాంగర్వాంగుదేన శుద్ధి పుణ్యావాచనం గరిషే అదోశక్తినారాధనం గరిషే సూత్రవతి సమేతం
ఋషక్తే నారాయణ నమః ఓం పద్మాగార మండలే ఋషక్తే నమావాహయామే శాంతమావాహయామే హరమావాహయామే అమితమావాహయామే నిత్యానపాయ నమావాహయామే తద్దక్షిణే సూత్రవతే మావాహయామే వామే జయమావాహయామే సూత్రవతే జయాసమే ఋషక్తే నారాయణ నమః ఆవాహయామే ధ్యాయామే ధ్యానం దాప్యామే ఆవాహయామే ఆసనం దాప్యామే ఆర్ఘ్యవాద్యాచమనియాన చిత్రోపచారాం దాప్యామే నానాద పరిమళపత్ర పుష్పాణి పూజయామే ఓం ఋషక్తే నారాయణ నమః शांताय नमः हराय नमः अमिताय नमः अनपाय नमः सोत्रवत्ये नमः जया नमः सोत्रवत्ये जया समेत सत्ये नमः नाना दपरण वत्र पुष्पाणि पूजयामि ओम पुण्यामस्तु शुभमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु अचलैश्वर्यमस्तु अप्रहतमस्तु शुभस्तु शुभपक्षोस्तु अविघ्नमस्तु पुण्याहमेव कुरुते वैवाहिक
కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పటి వరకు పుణ్యాహవచన కార్యక్రమాన్ని నిర్వర్తించారు. దీనికి ముందుగా విశ్వక్సేనారాధనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించి అర్చక స్వాములు ఇప్పుడు సద్యోంకురార్పణం అనేటువంటి కార్యక్రమానికి ఉపక్రమిస్తూ ఉన్నారు. అంటే ముందుగా అనుకున్నాం, సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడిని మొట్టమొదటిగా ఆరాధన చేస్తే ఈ కళ్యాణ మహోత్సవం అంతా కూడా సజావుగా ఎటువంటి విఘ్నములు లేకుండా ఎటువంటి ఆటంకములు లేకుండా పరిసమాప్తి అవుతుంది అని. అందుకే అక్కడ అన్నారన్నమాట, సురాసుర శిరోరత్న మరీచి ఖచితాంఘ్రయే విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయతే నమః. విఘ్నములనేటువంటి అంధకారములో ఒక సూర్యుడులాగా ప్రకాశిస్తాడట ఆయన. కాబట్టి ఆయనకు నమస్కరించి ఆ తర్వాత సమస్తము కూడా శుద్ధి కావటానికై పుణ్యాహవచన కార్యక్రమాన్ని నిర్వర్తించారు. పంచభూతాత్మకమైనటువంటి ఆ కరకం, ఆ కరకంలో పంచభూతాలు ఉంటాయి. ఎందుకంటే అటువంటి పంచభూతాత్మకమైనటువంటి కరకంలో ఉన్నటువంటి నీళ్ళని అభిమంత్రించి ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరము చూసేటువంటి భక్తులందరూ కూడా వాళ్ళు కూడా పునీతులవుతారు ఆ కార్యక్రమాన్ని అక్కడ నిర్వర్తించడం ద్వారా. పరమాత్మకు వినియోగించేటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా శుద్ధిపడుతుంది. మనం వీక్షిస్తున్నటువంటి మనమందరము కూడా పరిశుద్ధులమవుతాము. ఆ తర్వాత అందుకే ఆ నీటిని సర్వత్రా ప్రోక్షణ చేశారు ఆ కళ్యాణ మండపం మీద. ఇందాక ఒక మంత్రం చదివారు, తచ్చయ్యో రావృణీమహే అన్నారు. అంటే ఎవరైతే ఈ మనకి అందరికీ కూడా మంగళమును చేకూరుస్తారో ఆ భగవంతుడి మేమంతా ప్రార్థిస్తాం అని ఆ మంత్రానికి అర్థం. ఈ యజ్ఞమంతా కూడా సవ్యంగా పరిసమాప్తి అయ్యేలాగా ప్రార్థిస్తాం, గాతుం యజ్ఞాయ అని ఆ విధంగా సమస్త మానవాళికి శాంతి చేకూరటానికి అటువంటి మంత్రాలతో ఆ కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసి అదిగోండి సద్యోంకురార్పణంలో పంచపాలికలలో ఆ ఔషధులను నిక్షిప్తం చేస్తూ ఉన్నారు. మనకి వేదం చెప్తూ ఉన్నది, అన్యావో అన్యామవత్వన్యాన్యస్య ఉపావత అంది. అంటే ఔషధులారా, మీలో మీరందరూ కూడా మీలో ఎటువంటి గొడవలు లేకుండా మీకు మీరందరూ పరస్పరంగా ఒకళ్ళనొకళ్ళని రక్షించుకుంటూ ఉంటూ సామాన్యులైనటువంటి జనులందరికీ, ఆకలి దప్పికలతో ఉన్నటువంటి సామాన్య మానవాళి అందరికీ కూడా క్షేమాన్ని చేకూర్చుదురుగాక. ఎందుకంటే వాళ్ళంతా ఐకమత్యంగా, ఔషధి అంటే ఒకటి కాదు కదా, రకరకాలు, సప్తగ్రామ్యాహ సప్తచారణ్యకాహ, ఏడు గ్రామాల్లో పండుతాయి, ఏడేమన్నా అరణ్యాల్లో పండుతాయి. కాబట్టి వారందరూ ఐకమత్యంగా ఉంటూ ఆకలితో ఉన్నటువంటి ఈ మనుషులందరికీ కూడా వాళ్ళ ఆకలిని దూరం చేసి సమస్త క్షేమాలను వాళ్ళందరికీ అందించాలి అని అర్చక స్వాములు అక్కడ ప్రార్థన చేస్తారు. ఇది విశేషమైనటువంటి ప్రక్రియ కళ్యాణ మహోత్సవంలో. ఆ తర్వాత ఇప్పుడు స్వామివారికి తదుపరి కార్యక్రమం రక్షాబంధనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు ఉభయనాంచారులకి స్వామివారికి. దానికి పూర్వరంగంగా అదిగోండి అర్చక స్వామివారు సంసిద్ధులవుతూ ఉన్నారు. ఆ రక్షాబంధనం మీద ఆదిశేషుడిని ఆవాహన చేసి స్వస్తి సూక్త మంత్రాలతో ఆ రక్షాసూత్రాలని అభిమంత్రించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది.
ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ఏమిటంటే వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధములు అనేటువంటి నాలుగు భేదాలతో వ్యూహస్వరూపంలో ఉంటాడట పరమాత్మ. విభవావతారం అంటే ఏంటంటే మత్స్య కూర్మ వరాహాది దశావతారములన్నీ కూడా విభవావతారములు అన్నారు, అంటే వైభవంతో కూడుకున్నటువంటివి అవన్నీ కూడా. ఆ తర్వాత పర వ్యూహ విభవ అంతర్యామి, అంతర్యామి దగ్గరికి వచ్చేసరికి నిర్వచనం ఏమిచ్చారండి అంటే అంతర్యామి ప్రతిశరీరం అవస్థిత అన్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళ శరీరంలో కూడా అంతర్యామిగా ఉంటూ ఉన్నటువంటి వాడట పరమాత్మ. ఆ పరమాత్మను గుర్తించడమే మన జీవనం యొక్క ప్రధాన లక్ష్యం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనమంతా. అలా అంతర్యామిగా ఉంటూ ఉన్నటువంటి వాడు ఆ పరమాత్మ. అందుకే మనకి ఏం చెప్తారయ్యా అంటే వెంకటేశ్వర తత్వంలో యో దేవాది చతుర్విదేషు జనిషు బ్రహ్మాండకోశాంతరే సంభక్తేషు చరాచరేషు చ విశన్ ఆస్తే సదాంతర్బహిః విష్ణుస్త్వం నిఖిలేష్వణుష్వణుతరం భూయస్సు భూయాస్తరం స్వాంగుష్ఠ ప్రమితం చ యోగి హృదయే శ్వాసీన మీశం భజే అంటారన్నమాట. అట్లా సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మ సకల సృష్టిలో అణు అణువులో వ్యాపించి ఉన్నాడు. ఆ పరమాత్మ జీవులందరి యొక్క హృదయాలలో బొటనివేలి ప్రమాణం కలిగి ఆయన దివ్య శరీరంతో వెలుగుతూ ఉంటాడట ఆ పరమాత్మ. సకల జీవుల యొక్క అంతరంగాలలో అంతర్యామిగా నెలకొని ఉంటాడు. అందుకే మనకేం చెప్తారయ్యా అంటే స్వదేహం అరణిం కృత్వా ప్రణవంచోత్తరారణిం ధ్యాన నిర్మధనాభ్యాసాత్ దేవం పశ్యేత్ నిగూఢవత్ అన్నారు. ఆ పరమాత్మను ఎట్లా దర్శించాలి అంటే ఈ మానవుడు తన యొక్క శరీరాన్ని ఒక కింద కట్టగా పెట్టుకొని ప్రణవం అనేటువంటి ఓంకారాన్ని పైన కట్టగా పెట్టుకొని, అంటే రెండు కర్రలు, మన శరీరం అనేటువంటిది కింద కర్ర, ప్రణవం అనేటువంటిది ఊర్ధ్వముగా ఉండే కర్ర, ధ్యానం అనేటువంటి అభ్యాస యజ్ఞంతో మధించినప్పుడే, ఇక్కడ అగ్ని మంథనము అంటారు కదా, అట్లా శరీరాన్ని
ప్రణవమనే ఓంకారాన్ని రెండింటిని పైన కింద పెట్టుకొని అభ్యాసం ధ్యానమనే అభ్యాస యజ్ఞంతో మధించినప్పుడే అంతరంగంలో ఉన్నటువంటి జ్యోతిఃపుంజమై ఉన్నటువంటి అంతర్యామిగా ఉంటున్న పరమాత్మని మనమంతా పొందగలము. మనకి కఠోపనిషత్తులో కూడా చెప్తారు, అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్ నిహితో గుహాయా తమక్రతు పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమాత్మనః అంటోంది కఠోపనిషత్. సూక్ష్మము కంటే సూక్ష్మమైనటువంటిది, పెద్దవాని కంటే మరీ పెద్దదైనటువంటి ఆత్మ సమస్త మానవుల యొక్క హృదయాలలో ఉన్నది. జీవ అనేటువంటి శబ్దం ఎందుకు చెప్తారయ్యా అంటే అసలు మానవుడిలో ఉండేటువంటిది ఆ జీవం, కాబట్టి జీవుడు అంటారు. ఆ జీవుడిని గుర్తించడమే ప్రధానం మనకి. అలా అంతరాత్మనే అంతర్యామిగా పేర్కొనవచ్చు. అట్లా కోర్కెలను దుఃఖాది మనోవికారాలకు అతీతుడైనటువంటి ప్రశాంత మనస్కుడే ఆ పరమాత్మను పొందగలడు. అటువంటి ప్రశాంతమైనటువంటి మనస్సు ఆ పరమాత్మ మనందరికీ ప్రసాదించుగాక అని ఈ సమయంలో ప్రార్థిద్దాం. అదుగోండి ఎంత చిరుమందహాసంతో ముద్దులొలుకుతున్నటువంటి ఆ తల్లి, ఉభయ నాంచారులలో ఆ లక్ష్మీ అమ్మవారికి పద్మావతి అమ్మవారికి ఇప్పుడు రక్షాసూత్రధారణ చేశారు శ్రీదేవి అమ్మవారికి, ఆ తర్వాత భూదేవి అమ్మవారికి కూడా రక్షాసూత్రధారణ చేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అందుకే ఈ పరమాత్మను ఆరాధించటం అనేటువంటిది సమూర్తార్చనాధికరణమని మనకి అత్రి మహర్షి చేత రచింపబడినటువంటి గ్రంథం. అందులో అర్చనా విధానాన్ని రెండు విధాలుగా చెప్పారు. అక్కడ అమూర్తేతి సమూర్తేతి వివిధ అర్చనామత అమూర్త అగ్న్యాహుతి ప్రోక్త సమూర్త ప్రతిమార్చన అన్నారు. అంటే అగ్నిలో ఆహుతి చేయటం అనేటువంటిది అమూర్తార్చనం అన్నారు. ఇక్కడ మనం ఒక ప్రతిమలో పరమాత్మను ఆరాధన చేయటం అనేటువంటిది సమూర్తార్చనం అన్నారు. మళ్ళా చెప్పారు ఆలయార్చ గృహార్చేతి సమూర్చాత్ సమూర్తాద్ వివిధామత అన్నారు. అంటే సమూర్తార్చనం అనేటువంటిది కూడా రెండు విధాలయ్యా, ఒకటి దేవాలయంలో చేయబడుతుంది, మరొకటి ఇంట్లో చేసుకోబడుతుంది. అక్కడ చెప్పారు మళ్ళా ఏమన్నారు, స్వార్థం గృహార్చనం ప్రోక్తం పరార్థం త్వాలయార్చనం. ఇంట్లో చేసుకుంటే అర్చన స్వార్థం, దేవాలయంలో జరిగితే పరార్థం. అటువంటి పరార్థ యజన కొరకు పాటుపడుతున్నటువంటి వారు అర్చక స్వాములు. కాబట్టి వారు కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించడానికి కంకణబద్ధులై ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. తదుపరి కార్యక్రమం మనం చూస్తూ ఉన్నటువంటి ఆ హోమగుండంలో ఆఘారం అనేటువంటి ప్రక్రియ నిర్వర్తిస్తారు. ఏ హోమ కార్యక్రమాన్ని నిర్వర్తించాలన్నా కానీ మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేటువంటిది శాస్త్ర సంప్రదాయం, కాబట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు అర్చక స్వాములు.
श्रीनिवास स्वामन वैवाहिक मध्ये यूना रिक्तस्तरोलोभप्रायश्चित्तार्थं अतो देवादिवैश्वम मग्ने हरदेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसौधप्रसव अतो देवा अबन्धुनो यतो विष्टोर्वे चक्रमे पृथव्या सप्तधाम भीस्वाः इदं विष्टो विचक्रमे त्रिधानि तदेपदं समूढवस्यवा गुंत्रेय स्वाः त्रीणि पदा चक्रमे विष्णुर्गोपा अदाव्यः ततो धर्माणि दारयन् स्वाः विष्णोर्गर्माणि वस्यते यतो हृदानि वस्वसे इन्द्रस्य यज्जुस्सका स्वाः तद्विष्टो यत्परमं पदगं सदा वसन्ति सूरयः दिवि वजुक्तदात दग्गस्वाः तद्विप्रासाविपन्यवो जाग्रवां वसन्ति ते विष्टो यत्परमं पदगस्वाः ॐ भूस्वाः ॐ भुवस्वाः ॐ स्वस्वाः ओम भुवस्वस्वाः अदतेन मुग्नस्ताः अनुमतेन मुग्नस्ताः सरस्वतेन मुग्नस्ताः द्रवतोदप्राजाभिः अग्निप्रेष्टापना मुहूर्तस्तु मुहूर्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु Thank you.
अचिंत्यात्मदशक्त्या परिभ्रमाणाय मानस्य महाजलोकस्य मध्ये परिभ्रमाणानाम् अनेककोटे ब्रह्माण्डानाम् एकदमेव्यक्त महदहङ्कारपदव्यावस्तेजो वायुराकाशाद्भैरारणे अस्मिन् महते ब्रह्माण्डमण्डले आधारसक्तोर्मानन्दपदवे क्षीरसागरे श्वेतदिव्यमण्डपगजोपरप्रतिष्ठितस्य अतलवितलसुतलतलादसादलमहातल पातालादिसप्तपातालस्योपरितले भूलोके भुवर्लोकसवर्लोकमहल्लोक जनोलोक तपोलोक सत्यलोकाज्ञे षल्लोकानामदमभागे महानालाय पिनिराजशेषस्य सहस्रपना पणिमण्डलमण्डिते दिग्धण्डितुण्डो दण्डोर्दम्बिते लोकालोकैकलवते लवनाद सप्तसागरे परिवेष्टिते जम्भोवृक्षाद सप्ते द्वीपे द्वीपदे माहेन्द्राद सप्तकुलपर्वत विराजते हेमकूटाज्ञातिन्द्रप्रस्ताद नवगिण्डात्मके हरिपुष्ट किम्बुरचैराबधानामिन्द्रप्रस्त्रमणक पाञ्चजन्य सिंहललब्धके पञ्चाशत्कोटियोजन विस्तीर्ण भूमण्डले अखण्डात्मके जम्बूद्वीपे भारतवर्षे वर्धखण्डे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे समभूमध्यरेखायां श्रीवेङ्कटाचल दिग्भागे कृष्णा कावेर्योर्मध्यप्रदेशे ते आदिवराहक्षेत्रे वेङ्कटाचले दशपूर्वेषां ध्वसापरेषां तद्वंश्यानां पितॄणां नरकादिमुच्चेत्यामोदप्रमोदसम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामिप्य सायुज्य पद इत चतुर्विध मोक्ष फल सिद्ध्यर्थम श्री लक्ष्मी नारायण प्रीत्यर्थम आधार शक्ति गौरवावधि मृगमरे चत्रिकाश्चपावृति कोटि चातुर्लक्ष प्रमाणागे दिव्य वैदिक विधानेन नाना विध शास्त्रोक्त मार्गेण वेदोक्त मार्गेण विघ्न सोक्त प्रकारेण हे मातृ कन्यादानास्तु बला प्राप्त्यर्थम कन्यादानम कारिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेककोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीरस्य दिव्य मंगल विग्रहस्य शंखचक्रकराजार्घनंद गौमोदकी पंचायुधरस्य कोटि सूर्य प्रकाशस्य श्रीमद वैकुंठ नायकस्य श्रीमद वैकानस आगमोग्ध प्रकारेण आंगिरस बारहस्पति भारद्वाज त्रयार्षीय परवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत कारण भूतस्य मूल प्रकृति भूत दानेन प्रवर्धमानस्य घर्षणावतारस्य महाविष्णोः परब्रह्मणो नप्त्रेम आङ्गिरसभारहस्पति भारद्वाज त्रयार्षीय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पञ्चविध वेद प्रवर्तमानस्य सङ्घर्षणावतारस्य गुणत्रय कर्मणो विधिवशात् उत्पस्थित लद्गादमानस स्वकीयमानस्य महाविष्णोः परवासुदेव शर्मण पौत्राय आङ्गिरसभारहस्पति भारद्वाज त्रयार्षीय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतानुकृति मणिमकुट जुम्रपराजित पादारविन्दस्य मत्स्यावतार रूपादि भगवत परवासुदेवस्य हे महाविष्णोः आदिनारायण शर्मण पुत्राय आङ्गिरसभारहस्पति भारद्वाज त्रयार्षीय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीट केयूर दिव्याभरण शोभिताय कौस्तुभालंकृताय दिव्य माल्यावरण भूषिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्ण गरुडवाहन रूढ़ाय अचिंत्यात्मदे उपन लावण्य तेजो रत्नाकराय सकल वेदास्तागाध्यायिनौ अखिल लोक पवित्र पुत्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास पर ब्रह्मणे वाराय। वक्षस्थल निवासिनी आनंद कलात्मिका मूल प्रकृति भूता उत्तर फल्गुणी नक्षत्रे कन्या रासो जाताय श्रीदेवी नामे कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि। काश्यपावस्तारणेद्रत्रयार्षीय प्रवरान्वित काश्यपसगोत्रोद्भवी सद्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दा हि महाविष्णोः अत्यन्तमनोहरीं अदौ श्यामलाङ्गीं रेवती नक्षत्रे मीनरासो जाताय इमां भूदेवी नाम्ने कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि। कन्यां कनकसम्पन्ना ब्रह्मलोकजगेशय
नादु कमलापति कन्यादान मुहूर्त मुहूर्त महांकान गृहंतु सुमुहूर्त सुप्रतिष्ठितमस्तु। కళ్యాణ మహోత్సవంలో భాగంగా కన్యాదాన కార్యక్రమాన్ని మనమంతా శ్రద్ధగా వీక్షించాం. ఈ కన్యాదాన కార్యక్రమంలో మనమంతా ఇప్పుడు పరమాత్మ యొక్క గుణగణాలన్నింటినీ కూడా విన్నాం. దానికి ముందుగా మహాసంకల్పం అనేటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా వించారు అర్చక స్వాములు. అందులో మనం ఏ ప్రదేశంలో ఉన్నాం, ప్రస్తుతం ఏ నది మధ్యలో ఉన్నాం, మనమంతా కాలమాన పరిస్థితులన్నింటినీ కాలమాన పరిస్థితులన్నింటినీ కూడా వివరంగా చెప్పేటువంటిదే ఈ మహాసంకల్పం. మన కలియుగ ప్రమాణాన్ని అందులో చెప్పారు. శ్రద్ధగా మనం వింటే గనక ఎన్ని లక్షల సంవత్సరాలంటే 432,000 సంవత్సరాలు అని చెప్తారనమాట. ద్వాత్రింశత్ సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే ప్రథమ పాదే అని అంటున్నారు. అలా కలియుగ ప్రమాణం ఎంత అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది 432,000 సంవత్సరాలని. ఇలా ఇంతటి మహాసంకల్ప కార్యక్రమాన్ని చెప్తూ కన్యాదాన ఫలితాన్ని కూడా అందులో చెప్పారు. మనం ఏ ఏ యజ్ఞాల పేర్లైతే మనం బహుశా వినలేమో, వినకుండా ఉండి ఉన్నామో ఇప్పటి వరకు, అటువంటి యజ్ఞములన్నీ కూడా 3 రెట్లు చేస్తే 3 మార్లు చేస్తే ఎంత ఫలితమైతే వస్తుందో. త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ సాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధములు అనేటువంటి యజ్ఞాలు, ఆ యజ్ఞములన్నీ చేసినటువంటి ఫలితం కలుగుతుందిట ఈ కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తే. కాబట్టి ఇటువంటి ప్రస్తుతం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఏ వ్యాధితో పీడింపబడుతూ ఉన్నామో మనందరికీ తెలిసినటువంటి విషయమే. అటువంటి దోషముల నుంచి, అటువంటి క్లిష్టమైన పరిస్థితుల నుంచి ఆ పరమాత్మ మనల్ని అందరినీ బయటకు తీసుకురావాలి అని ప్రార్థించాలి. అందుకే అన్నమాచార్యులు వారు ఒక కీర్తన చెప్పారు, అద్భుతమైనటువంటిది. అజ్ఞాన ఫలమైనటువంటి పాపము, కలిదోషము, అదేవిధంగా కోర్కెలు ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ వారి నుంచి, అంటే కోర్కెల వారి నుంచి బయటకి తెచ్చి రక్షింపమని వేడుకుంటూ ఉన్నాడు ఆయన కూడా. కడు అజ్ఞానపు కరువ కాలమిదే, వెడలగొట్టి మా వెరపు తీర్చవే అన్నాడు ఆయన. అంటే మిక్కిలి అజ్ఞానం అనేటువంటి కరువు కాలంలో మేమంతా ఉన్నామయ్యా, ఈ అజ్ఞానం మొత్తాన్ని కూడా దూరంగా నెట్టివేసి మా భయాన్ని తొలగించవయ్యా అన్నారు. ఎటువంటి యజ్ఞానం, దానికి ఉదాహరణలన్నీ చెప్తున్నాడు ఆయన. పాపపు పసురము బందెలు మేయగ పోపుల పుణ్యము పొలలివోయ శ్రీపతి నీకే చేయి చాచదము ఏపున మమ్మిక నీడేర్చవే అన్నాడు ఆయన. అంటే పాపపు పసురము బందెలు మేయగా, పాపమనేటువంటి పశువు మేము చేసుకున్నటువంటి ఎంతో శ్రమపడి పెంచుకున్నటువంటి పుణ్యమనేటువంటి పైరు మొత్తాన్ని తీసేసిందయ్యా పాపమనే పశువు వచ్చి, పోపుల పుణ్యము పొలివోయా అన్నాడు. ఇంకేమన్నారు, శ్రీపతి నీకే చేయి చాచదము దీనులమైపోయినామయ్యా, మేమంతా ఎంతో కొంత పుణ్యం చేసుకున్నాం, పాపం వచ్చి అది మొత్తం తినేసేసింది, దీనులమైనటువంటి మేము నీ దయాభిక్ష గోరి నీ చేయి చాచుతున్నామయ్యా, నీవే మమ్మల్ని అందరినీ కూడా కడతేర్చవయ్యా అని ప్రార్థిస్తున్నాను. ఇంకా ఏమిటది, ఇలగలి యుగమను ఎండలుగాయగా చెలగి ధర్మమను చెరువింకే పొలసి మీ కృపాంబుది చేరితమిదే తెలిసిన దాహము తీర్చవే. కలియుగం అనేటువంటి మంటు ఎండలన్నీ కాస్తూ ఉన్నాయి. కలియుగం అనేటువంటి ఎండలు కాస్తూ ఉంటే ఈ భూమిలో ధర్మం అనేటువంటి చెరువు మొత్తం ఇంకిపోయిందిట. అట్లా ఇట్లా అటు తిరుగు ఇటు తిరిగి ఇదిగోనయ్యా, నీ దయ అనేటువంటి జలరాశిని చేరుకున్నాం. కలియుగం అంటేనే మంటు ఎండల కాలంట. అందులో కలియుగంలో ఉన్నటువంటి భూమిలో ధర్మం అనేటువంటి చెరువు మొత్తం ఎండిపోయిందిట. కాబట్టి చిట్ట చివరికి వెంకటేశ్వరుడు అనేటువంటి జలరాశి ఒక్కటే ఉన్నది. కాబట్టి నీ దగ్గరికి వచ్చామయ్యా, ఈ దుస్థితి గ్రహించి మా దప్పికి తీర్చవయ్యా అన్నాడు ఆయన. వడిగొని మనసిజ వాయువు విసరగ పొడవగు నెరుకలు పుటమిగసే అన్నాడు. అంటే కామం, కోర్కలనేటువంటి వడగాల్పులు వీస్తూ ఉంటే మనం అర్జించినటువంటి గొప్ప విజ్ఞానమంతా త్రుటిలో ఎగిరిపోయిందిట పైకి మొత్తం కూడా. పడి శ్రీ వెంకటపతిని శరణము విడువక చొచ్చితి వెసవగా గదే. అంటే వెంకటేశ్వర, చిట్ట చివరికి నిన్ను వదలకుండా నీ దగ్గరకు వచ్చామయ్యా, ఎందుకంటే కలవు వెంకట నాయక అంటున్నారు కాబట్టి నీ దగ్గరకు వచ్చామయ్యా, కాబట్టి త్వరగా మమ్మల్ని అందరినీ కాపాడవయ్యా, ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకురా, ప్రతి ఒక్కళ్ళకి
కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనేటువంటి అరిషట్ వర్గాలలో ఏదో ఒకటి తొంగి చూస్తూనే ఉంటుంది ప్రతి ఒక్క మనిషిలో. కాబట్టి ఇటువంటివన్నీ కూడా అరిషట్ వర్గాలని దూరం చేయాలి ఆ పరమాత్మ. మనకి భగవద్గీతలో అంటారు కర్మ సన్యాస యోగంలో, అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అన్నాడు. అంటే జ్ఞానము అజ్ఞానముచే ఆవరింపబడి ఉండటం వలన ఈ మనుషులందరూ కూడా మోహానికి గురి అవుతున్నారు. మోహానికి గురి అయితే తెలిసిన సంగతే తెలిసింది కదా, గీతాచార్యులు వారే సెలవు ఇచ్చారు అక్కడ, క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కాబట్టి ఇదంతా ఎక్కడ వస్తుంది, సంగం అంటే నలుగురితో చేరి ఉండటం అనేటువంటిది మంచి ప్రక్రియే, దానికి విరుద్ధం కాదు. మనమంతా కూడా నలుగురితో చేరి ఉన్నప్పుడు కూడా మాట్లాడుకునేటువంటి విషయాలు ఏమి ఉండాలో అవి ఉంటే గనక సంగాత్ సంజాయతే కామహావదప్పుడు గనక సకలం మంచి మనుషులతో మాట్లాడుకుంటే కోరికలు పుట్టడానికి అవకాశాలు ఉండవు. సామాన్యమైనటువంటి మనుషులతో మాట్లాడుకుంటే రేపేం కొనాలి ఎల్లుండేం కొనాలి అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి సంగాత్ సంజాయతే కామహ అన్నారు కాబట్టి ఏ మనిషితో మాట్లాడుకుంటే మేమంతా ఎప్పుడు నమస్కరించుకుంటూ కూర్చుంటామండి అంటే ప్రస్తుత పరిస్థితి కుదరకపోవచ్చు ఆ విషయం. కాకపోయినప్పటికీ నలుగురు మాట్లాడుతున్న సామాన్యమైనటువంటి విషయాన్ని కాకుండా తాత్విక చింతన చేస్తే ఈ కోరికలు అనేటువంటికి తావు ఉండదు. కాబట్టి ఇప్పటికైనా కానీ సత్వ విషయాన్ని అంటే తాత్వికమైనటువంటి విషయాలను మనం చింతించాలి. సత్వగుణ ప్రధానమన్నారు కాబట్టి అండి ఎప్పుడూ సాత్వికంగానే ఉంటామండి. అంటే సాత్వికం కూడా పనికిరాదు ముక్తికి, త్రిగుణములకు అతీతమైతేనే ముక్తి లభిస్తుంది. ఎందుకంటే త్రిగుణాతీతుడు ఆ పరమాత్మ. కాబట్టి సత్వ రజస్తమో గుణాలు మూడింటికి అతీతమైనప్పుడే ఈ జీవుడు ముక్తి అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి జ్ఞానేనతు తతజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. కాబట్టి అజ్ఞానం తొలగించడానికి భగవంతుని యొక్క కృపయే ముఖ్య సాధనం. అటువంటి కృప మనందరి మీద ప్రసరించుగా కాని ప్రార్థిస్తూ అమ్మలిద్దరికీ జరిగేటువంటి ఇప్పుడు మాంగళ్య సూత్ర ధారణను గావిస్తూ ఉన్నారు అర్చక స్వాములు పరమాత్మ యొక్క ఆజ్ఞతో. ఆ కార్యక్రమాన్ని మనమంతా శ్రద్ధగా వీక్షిద్దాం. భూదేవి అమ్మ శ్రీదేవి అమ్మవారికి భూదేవి అమ్మవారికి కూడా ఇప్పుడు మాంగళ్య సూత్రధారణ జరుగుతూ ఉంది. లోకరక్షణ హేతున లోకరక్షణకై చేయబడుతూ ఉన్నటువంటి ఆ మాంగళ్య ధారణ ఆ కార్యక్రమాన్ని మనమంతా ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నాం. గోవింద గోవింద సర్వసంపత్కరే దేవి క్షీరసాగర నందిని అన్నారన్నమాట. అటువంటి శ్రీదేవి అమ్మవారికి మాంగళ్య ధారణ చేశారు. సమస్త స్త్రీమూర్తులందరికీ కూడా సువాసినీత్వం ప్రసారించుగాక ఆ అమ్మలు అని ప్రార్థిస్తూ వీక్షిద్దాం. మాంగళ్యం తంతురాధేనా జీవరక్షణ హేతమే తంటే బధ్నామి శుభహేతాం. మాంగళ్యం తంతురాధేనా జీవరక్షణ హేతమే తంటే బధ్నామి శుభహేతాం దేవదరదాంతం. మాంగళ్యం తంతురాధేనా జీవరక్షణ హేతమే తంటే బధ్నామి శుభహేతాం దేవదరదాంతం. మాంగళ్యధారణ ముహూర్త ముహూర్త మహాంతో గృహంతో సుముహూర్తో సుప్రతిష్ఠితమస్తు. ఎంత జాణరో ఈ కలికి కాంతుడా నీ భోగములకే తగును. ఎంత జాణరో ఈ కలికి కాంతుడా నీ భోగములకే తగును. ఎంత జాణరో ఈ కలికి చెమటల చేసెను సలువగ నిప్పుడు జలకేడి
నీ కౌగిటి చెమటల చేసెను చలువగనిప్పుడు జలకేడి అలరుచుకు చెములనదు ముచు చేసెను పలుమరు ముదముల పర్వత కేళి అలరుచుకు చెములనదు ముచు చేసెను పలుమరు ముదముల పర్వత కేళి ఎంత జానరో ఈ కలికి కాంతుడ నీ భోగములకే తగును ఎంత జానరో ఈ కలికి బాహుల తలని వైపుగ చేసెను వనకేడి పై పై పెనగుచు బాహుల తలని వైపుగ చేసెను వనకేళి చూపులని పై సొలయుచు చేసెను పవసంతము పూల కేళి చూపులని పై సొలయుచు చేసెను విజ్ఞానం జస్వా మనం జస్వా చక్టరి బస్వా నరదే బస్వా వర్ణమ జస్వా రంధ్రం జస్వా రంధ్రం జస్వా బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ అగ్నియే స్వాహ యమాయ స్వాహ నేర్చే స్వాహ వరుణాయ స్వాహ వాయువే స్వాహ కుబేరాయ స్వాహ ఈశానాయ స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం సువ స్వాహ ఓం భూర్భువ స్వ స్వాహ రథతేన ముగ్ధస్త హనుమతేన ముగ్ధస్త సరస్వతేన ముగ్ధస్త దేవతో దప్రాసావే రాజహోమం మోక్షే అతిథేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసోదప్రజమ ఇమాం రాజానామ చ విగార్య ఇమాం రాజానామే స్వభ్యం సమృద్ధ్యకరణాన్ మమ శుభ్యం తం భగవాన్ సదజ్ఞే అనుమన్యతాం యయం నాద్యో భగ్నౌ రాజానా వదంతే దీర్ఘాయురస్సు పతిరేకంతాం జ్ఞాతయో మమ స్వాహా జానామి సమృద్ధ్యకరణాన్ మమ శుభ్యం తం బనానాం సదగ్నేరనుమన్యతాం యయం నాద్యో బద్ధౌ రాజానా స్వపంతే దీర్ఘాయురస్సు పతిరేకంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం భువ స్వాహ ఓం భూర్భువ స్వ స్వాహ అరుదేన ముగ్ధస్త హనుమతేన ముగ్ధస్త సరస్వతేన ముగ్ధస్త దేవసోదప్రాసావే అస్తు దేవదేవస్య భగవతో నారాయణ
श्रीनिवास स्वामन वैवाहिक लाजो मंदे युनानी दस्तरलोप्रायश्चिदार्थ अतो देवाद वैश्वम मुक्ते हरतेन मुन्यस्व हनुमतेन मुन्यस्व सरस्वतेन मुन्यस्व देवसौधप्रसव अतो देवा अवन्तु नो यतो विष्टोर्वे चक्रमे पृथुभ्या सप्तधाम विस्वाह इदं विष्टोर्वे चक्रमे त्रेधानि तदे पदं समूढपस्य पाघुंसृय स्वाह त्रीणि पदा चक्रमे विष्णुर्घोप अदाव्यः ततो धर्माणि दार्यन् स्वाह विष्टोत्कर्माणि वस्यते यतो हृदानि पस्पसे इन्द्रस्य यज्जुस्सका स्वाह तद्विष्टो यत्परमं पदघं सदा पश्यन्ति सूरयः द्विवचक्षुरात तग्गस्वाह तद्विप्रा सविपन्यवो जाग्रवाघुं सन्दते विष्टो यत्परमं पदग्गस्वाह ॐ भूस्वाह ॐ भुवस्वाह ॐ सुवस्वाह ओम भूर्भुवस्व स्वाहा हरतेन मुग्धस्ताः हनुमतेन मुग्धस्ताः सरस्वतेन मुग्धस्ताः देवसौधप्रासावे भगवतो नारायण सदे पृथोत्तम से श्रीनिवास स्वामन वैवाहिकोजवांगवांगबुद्धिनमशित अंतहोम करिष्ये हरतेन मुन्यस्व हनुमतेन मुन्यस्व सरस्वतेन मुन्यस्व देवसौधप्रसव यदस्य कर्मणोत्परिरजं यद्वासो निमहाकर अग्निष्ट्वा दृष्टप्रद्विद्वांसरधंसोधं करोतु स्वाहा मनसा प्रजापतये स्वाहा अग्निभुक्तगस्वाह वेदभुक्तगस्वाह जोभुक्तगस्वाह जोभुक्तगस्वाह पृथ्वीभुक्तगस्वाह ओषध वनस्पतिगन्धर्वाभुक्तगस्वाह अग्निर्जीर्ण अग्निर्जीर्णगस्वाह वेदजीर्णगस्वाह जोजीर्णगस्वाह जौजीर्णगस्वाह पृथ्वीजीर्णगस्वाह ओषध वनस्पतिगन्धर्वाभुक्तगस्वाहेन पूर्णमाहुत मनसा प्रजापतये स्वाहा पूर्णाहुत उत्तमं जुहोमि पूर्णाहुत वै पूर्णाहुतिः आद्यशेषेन इन्द्राय जुहोमि स्वाहा पूर्णाजन्यो युत्वा पूर्णाजुहोद्धस्मुहूर्तो पाङ्गोन् गृह्णन्तु स्मुहूर्तोऽस्तु अग्निस्तुपद वेदस्तुपद यौस्तुपद उदवेस्तुपद ब्रह्माद्यातृप्यन्तान् अदितेन मुन्यस्वाह हनुमतेन मुन्यस्वाह सरस्वतेन मुन्यस्वाह देवसौधप्रासावे पवित्रं दक्षिणायां देव्यां प्रदेव्यां बुद्ध्वायाम् अदरायां हे पश्चिमधपरदपनयाम् दक्षिणधपरदपनयाम् उत्तरधपरदपनयाम् राज्यं विष्णो सदनमसि ग्रन्थं विसृज्य अग्निप्रोक्ष्य
दीर्घायुष्माय बलाय सदाय सदं वर्तते त्रयायुषम् आपो जनयता जन सकलं परस्मेष्टिम् नारायणाय समर्पयामि सर्वं श्रीनिवासार्पणमस्तु। ब्रह्मादुद्वासयामि सोममुद्वासयामि अग्निमुद्वासयामि आयुष्मभगस्य समस्त दोष अग्नि गायत्री जपम करिष्यमान अग्नि गायत्री जपम करिष्ये तच्च ब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीनिवासार्पणमस्तु। विघ्नेश्वराय नमः आवाहनाधिष्ठादि सर्वदेवताभ्यो नमः। यदा तान्ष्टापयामि क्षेमार्थं शोभनार्थं पुनरागमनाय च यदक्षरपदभ्रष्टं ఈ విధంగా కళ్యాణ మహోత్సవంలో ప్రధాన హోమం లాజహోమం అనేటువంటి కార్యక్రమాలను పూర్తి చేసుకున్నాం. ఆ కార్యక్రమాలన్నింటినీ మనం వీక్షించాం. అగ్నిర్ముఖం యస్యతు జాతవేదాహ అని భాగవతంలో అన్నట్లుగా అగ్నిదేవుడు ఆ మహాపురుషుడు విరాణ్మూర్తి ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మకి ముఖం వంటివాడు. వేదోక్తమైనటువంటి యజ్ఞయాగాది కర్మల వృద్ధికై ఆ అగ్ని ఉద్భవించింది. సహయజ్ఞా ప్రజా సృష్ట్వ అన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా యజ్ఞము చేయటం అనేటువంటిది ప్రధాన ఉద్దేశ్యం. యజ్ఞము అంటే పూజ అని అర్థం. అలా ఆ హోమ కార్యక్రమం కూడా ఇక్కడ పూర్ణాహుతితో పరిసమాప్తి అయింది. ఆ తర్వాత వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. గోదాతల్లి కలలో కన్నటువంటి విశేషాలన్నింటినీ మనకి అద్భుతమైన పాశురముల రూపంలో అందించింది. అవే వారణమాయిర పాశురాలు. కాబట్టి మృదంగాలు దివ్య శంఖాలు మ్రోగుతూ ఉంటే ముత్యాలహారములన్నీ కూడా తలకి తగులుతూ ఉన్నాయిట అక్కడ వేసినటువంటి పందిరిలో. ఆ పందిరిలో సాక్షాత్తు పరమాత్మ వచ్చి ఆ గోదాతల్లిని వివాహమాడినట్లుగా ఆవిడ విశేషాన్ని దర్శించి మనందరికీ ఆ వైభవాన్ని అందించింది. ఆ తదుపరి కార్యక్రమం పుష్పమాలా పరివర్తనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. మొట్టమొదటగా శ్రీదేవి అమ్మ గళసీమన ఆ పుష్పమాలికని అలంకరిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ప్రార్థిద్దాం. సాదరం మస్తకే హస్తం మమత్వం కృపార్పయ
సర్వరాజస్థితే లక్ష్మీ త్వత్కలా మయి తిష్టతు అన్నట్లుగా సాదరం మస్తకే హస్తం మా యొక్క శిరస్సుల మీద సాదరముగా నీ యొక్క హస్తాన్ని ఉంచమ్మా త్వం కృపయా అర్పయ నీ యొక్క కృపని మా అందరి మీద కూడా అర్పించు తల్లి సర్వరాజస్థితే లక్ష్మీ అటువంటి సమస్తమైనటువంటి రాజస సంపద అంతా కూడా ఉన్నటువంటి నీవు మమ్మల్ని అందరినీ అనుగ్రహించమ్మా త్వత్కళ మయి తిష్టతు నీ యొక్క కళ మా అందరి యందు ఉండుగాక అని నమస్కరిద్దాం. తర్వాత ఇప్పుడు భూదేవి అమ్మవారికి కూడా పుష్పమాలికను అర్చక స్వామి వారు సమర్పించారు. అమ్మని కూడా ప్రార్థిద్దాం. ఎంత ఓర్పు ఆ తల్లికి పాపం, ఆ ఓర్పు కాస్త మనందరిలో తొంగి చూసినా కానీ మనమంతా ధన్యజీవులం అవుతాం. ఓర్పుతో ఉన్నటువంటి వారికి నమస్కారమే, ఓర్పు లేనటువంటి వారు కూడా లోకంలో ఉన్నారు కాబట్టి అటువంటి ఓర్పుని ఆ తల్లి అందరికీ కూడా ప్రసాదించుగాక అని ఈ సమయంలో ప్రార్థిస్తూ సమస్త దేవతలందరూ కూడా సంసిద్ధులై ఈ విరా ఈ స్వామివారి యొక్క వివాహానికి వారందరూ కూడా విచ్చేశారు. ఆ చిత్రాలనే మనం వీక్షిస్తున్నాం. ఆ సమయంలో కూడా అంత అద్భుతంగా దేవతాగణమంతా కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క వివాహానికి విచ్చేశారట. అలా ఇప్పుడు అందరూ కూడా వాళ్ళు అశరీరులుగా ఉండి ఈ కళ్యాణ మహోత్సవం మొత్తాన్ని వీక్షించారు. అందుకే అన్నమాచార్యులు వారు చెప్పారు, పాడిరి శోభాననదే భారతీయు గిరిజయు, ఆడిరి రంభాదులైన అచ్చరలెల్ల, కూడిరి దేవతలెల్ల గుంపులై శ్రీ వెంకటాద్రికి వేడుకలు మీరగ శ్రీ విభుని పెండ్లికిని అన్నారు. అట్లా దేవతాగణమందరి యొక్క సమక్షంలో ఇప్పుడు పరమాత్మకు అక్షతారోపణం అనే కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. వీక్షించి తరిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. తురుము పెండ్లి కూతురు, నేడ పెట్టడు చీరలు గట్టి
గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టిన నిధానమైన పెళ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టిన నిధానమైన పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు దేవుడొక్కడే మాకు దిక్కుగాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కదలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కదలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని రచనబడే మా గుట్టు రమణుల చేత పెట్టు గోవింద గోవింద చలబడే మా గుట్టు రమణుల చేత పెట్టు అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కదలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గాలిముట చిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి భారమయ్యేమో కాని గాలిముట జిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి భారమయ్యేమో కాని మైల కొంత మనసు మణుగు కొంత నాయా కొంత మనసు మణుగు కొంత నాయ తాలిమి నా విధి ఏమి తలచీను కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కదలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గోవింద 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 గోవింద
చాయన బొరలిదిమి మరచితిమి ఇంతలోనే చాయన శ్రీ వెంకటేశు శరణంటిమి మాయల బొరలిదిమి మరచితిమి ఇంతలోనే చాయన శ్రీ వెంకటేశు శరణంటిమి రోయ జొచ్చి జగమెల్ల రుచియాయ వైరాగ్యము గోవింద 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 రోయ జొచ్చి జగమెల్ల రుచియాయ వైరాగ్యము.